గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. నాయకుడు అంటే తనను నమ్ముకున్న వారి కోసం పాటుపడాలి, వారి సంక్షేమమే ధ్యేయంగా కడదాకా నిలవాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు అలాంటి నాయకులు కరువవుతున్నారు. చేతికి వచ్చిన అధికారాన్ని ఆసరాగా చేసుకొని సొంత లాభం కోసం పాకులాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ కోసం జరిగిన పోరాటాన్ని గమనిస్తే ఇదే విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కింది స్థాయి ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసం కొట్లాడాల్సిన నేతలు అదును చూసి లొంగిపోయారు. సర్కారు ఆడిన విభజించు పాలించు ఆటలో పాచికలైపోయారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అయితే ఎప్పటిలాగే ఇలాంటి పరిణామాలతో ఉద్యోగులు కుంగిపోలేదు. నాయకులను నమ్ముకొని తాము పోరాటం మొదలుపెట్టలేదంటూ సింహగర్జన చేస్తున్నారు. దీంతో ఆ నలుగురి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. కేవలం ఈ ఉద్యమంలోనే కాదు, రాజకీయ పార్టీల్లోనూ ఇదే తరహా వైఖరి కనిపిస్తోంది. ఓ ప్రదేశానికి ప్రాతినిధ్యం వహించే నేత తన క్యాడర్ సంక్షేమం కోసం పనిచేయటం మానేసి సొంతంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి చూస్తున్నారు. వ్యక్తిగత పలుకుబడి పెంచుకొని అవసరమైనప్పుడు పార్టీ ఫిరాయించి అనుచరులను నడిసంద్రంలో వదిలేసిపోతున్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు నడుస్తున్న ఉద్యోగుల ఉద్యమం గుణపాఠంగా మారుతోంది. ఏపీలో ఉద్యోగుల్లాగానే పార్టీల కార్యకర్తలు సైతం నాయకులను నమ్ముకోవడం మానేసి సొంతంగా ఎదగాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకుంది? సంఘాల నాయకులను ధిక్కరించి ఉపాధ్యాయులు మంచి పనే చేశారా? టీచర్లు చెప్పే ఉద్యమ పాఠాలు రాజకీయ వర్గాలకు వర్తిస్తాయా? నాయకులను నమ్ముకుంటే కార్యకర్తలకు అంతే సంగత? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఎస్, నాయకులంతా ఖల్నాయకుల్లాగా మారిపోతున్నారు. సొంత ప్రయోజనాల కోసం, సొంత ఆస్తులు పోగేసుకోవడం కోసం, ఏ ప్రాంతంలో ట్రాన్స్ఫర్ కావాలంటే ఆ ప్రాంతం ట్రాన్స్ఫర్ కోసం అమ్ముడవుతున్నమాట వాస్తవం. ముఖ్యంగా మొన్న విజయవాడలో ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు లేడు, కానీ ఉపాధ్యాయులు తరలి వచ్చారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వెన్నంటి నిలిచారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఏ ట్రాన్స్పోర్ట్ లేకపోయినా పోలీసులంతా ఆపిన, ఇతర వైసీపీ కార్యకర్తలంతా గేలి చేస్తున్న, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న, గ్రేట్ అండి, విజయవాడకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి గారి నుంచి ఏ మంత్రి కూడా, ఎమ్మెల్యే కూడా, పార్టీ కార్యకర్తలు కూడా, క్యాడర్ కూడా ఎవ్వరూ ఇంతమంది వస్తారని ఊహించలేదు. నిజంగా ఇంత వ్యతిరేకత ఉందని ఊహించుకోలేదు వాళ్ళు. ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. ఇంతమంది ఉద్యోగస్తులు విజయవాడ ఎలా వచ్చారో మానేసి ఎలా రానిచ్చారంటూ పోలీస్ బాసులపై అవాకులు చెవాకులు పేలారు. చివరికి నాయకులు మొత్తానికి ఎలాగోలా మేనేజ్ చేసి మమ అనిపించారు. ఏం సాధించారు నాయకులు? మిమ్మల్ని నమ్ముకున్న ఉద్యోగస్తుల్ని ఇలా నట్టేట ఉంచమని ఎవరు చెప్పారు? అంతేకాకుండా ఇవాళ రాజకీయ పార్టీలకు కూడా ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్లు, ఒక మంచి గుణపాఠం నేర్పారు. నాయకులు నమ్ముకోవడం మానేయండి, క్యాడర్ని బాగా చూసుకోండి, ప్రజల్ని బాగా చూసుకోండి, వాళ్లే మీకు ఓట్లేస్తారు. ఏ నాయకుడు వెంటనో ప్రజలు వెళ్ళేలాగా లేరు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి తమను బాగు చేస్తారనుకుంటే ఓట్లేస్తారు. రాజకీయ పార్టీలకు కూడా మొన్న జరిగిన ఉదంతం చాలా పెద్ద ఉదాహరణ. ముఖ్యంగా టీచర్లకి పాదాభివందనాలు. ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు తొలి గురువులు. వాళ్ళను అవమానించిన పార్టీ కానీ వ్యక్తులు కానీ బాగుపడ్డ దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఎందుకు కొంతమంది నాయకులు అమ్ముడుపోతున్నారు? భయపడుతున్నారా? అమ్ముడుపోతున్నారా? సొంత లాభం చూసుకుంటున్నారా? లేకపోతే ఇంకేంటి? అసలు ఒక బయట చూద్దాం. ఒక ఉద్యోగ నాయకుడు 43% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు గత ముఖ్యమంత్రిని ఏమన్నారు? ఇప్పుడు 23% ఇస్తేనే ఏమంటున్నారు? దీనికి సోషల్ మీడియాలో ఇంకో మాట పెట్టారు, అది నా ఉద్దేశం కాదు. వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం ప్రేక్షకుల కోసం. 43% ఫిట్మెంట్ ఇచ్చారు, చాలా సంతోషం. ఎందుకు ఇచ్చారు? మన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మీద అవ్యాజమైన ప్రేమతో ఇచ్చారా, లేదా మన సంఘాల నాయకులకు పోరాట పటిమి చేసి భయపడి ఇచ్చారా? అలాంటి భ్రమలు మీకు ఎవరికైనా ఉన్నాయా? అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది కదా. సో మనం దానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? మరి మనం థ్యాంక్ యూ సీఎం గారు, మళ్ళీ మీరే రావాలి, ఎందుకు సన్మానం చేస్తున్నాం. ఉద్యోగస్తులు కోరుకున్నటువంటి
ఫిట్మెంట్ లో పెరుగుదల ఇవ్వలేకపోయినప్పటికీ ఉన్నటువంటి నిన్న మంత్రుల కమిటీ మేము చాలాసార్లు చాలాసేపు మేము దాని మీద పట్టుబట్టినప్పటికీ కూడా ఫిట్మెంట్ లో పెరుగుదల మంత్రుల కమిటీ మరి ఇవ్వలేకపోయినప్పటికీ మిగతా అన్ని అంశాలు ఎక్కడెక్కడైతే మేము ఉద్యోగస్తులు ఇబ్బందికరంగా భావించారో వాటన్నింటిలో ఎంతో కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ఉంది. ఆ హెచ్ఆర్ఎస్ స్లాబ్లు మీరు చూసినట్టయితే ఒక్క ఒక స్టేజ్ లో ఒక స్లాబ్ లో 1% తేడా తప్ప మిగతా అంతా ఇంచుమించు హైదరాబాద్ తెలంగాణ స్లాబ్స్ ని ఇవ్వడం కూడా జరిగింది. ఉన్నంతలో ఇన్ గివెన్ సిచ్యువేషన్ ఉన్నంతలో మేము మెరుగైనటువంటి ఫలితాలనే రాబట్టుకోగలిగామనేటువంటి సంతృప్తి మాత్రం ఖచ్చితంగా నలుగురు చైర్మన్ గా మాకు పిఆర్సీ సాధన సమితి పక్షాన ఉన్నది. ఇది పరిస్థితి. ఈ ఉద్యోగ నాయకుడు ఎవరో ఇట్టే పసిగట్టేయండి. నాడు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రిని ఎందుకు సన్మానం చేయాలి? మన పోరాట పటిమ చూసి ఇచ్చారు కాబట్టి సన్మానం చేయనక్కర్లేదు, మళ్ళీ మీరే రావాలి అననక్కర్లేదు. ఎస్, ఏ ఉద్యోగి కూడా పలానా ముఖ్యమంత్రి ఉండాలి, పలానా రాజకీయ పార్టీ ఉండాలి అని అనుకోవడం తప్పు. ఒకవేళ మనసులో ఉన్న బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడేమంటున్నారు, 23% ఫిట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రిని ఎంత పొగుడుతున్నారు? ఏం భయపెట్టారా లేక లోపరుచుకున్నారా? ఆ మాత్రం మీరు చేసిన ఈ పనికిమాలిన పని మీ ఉద్యోగులు కనిపెట్టారు. మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. ఇది ఊసరు వెళ్ళని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది, ఒకసారి చూసుకోండి. ఆ పదం అనడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని వ్యక్తిగతంగా అనాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీ ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎలా మాట్లాడుతారో చూసి తెలుసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మనతో ఉన్నారు. అలాగే నాగేందర్ గారు జనసేన పార్టీ నుంచి ఉన్నారు. అలాగే కేఎస్ఎస్ ప్రసాద్ గారు మరికొద్దిసేపు జాయిన్ అయ్యారు. వారు కూడా ఓటీ ప్రధాన కార్యదర్శి గారు. వారు సార్ నమస్కారం. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమిటి ఇప్పుడు నలుగురు నాయకులు వెళ్ళి చాలా బాగా ఉంది, ఫిట్మెంట్ బాగా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఆవు పాలు ఎక్కువ పిండితే రక్తం వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి, మేము అర్థం చేసుకున్నామని చెప్పి చిలక పలుకులు పలికారు, మిమ్మల్ని అందరినీ నట్టేట ముంచారు, మీకు సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడారు, మరి టీచర్లు ఏమనుకుంటున్నారు? ఉపాధ్యాయులే కాదు ఉద్యోగులు కూడా చాలా మంది ఈ రోజున పిఆర్సీ మీద సాధించిన దాని పట్ల సంతృప్తిగా లేరు. చాలా మంది పిఆర్సీ అంటేనే ఫిట్మెంట్ ఎంత ఇస్తారు, మన వేతనాలు ఎంతవరకు పెరుగుతాయి అనేటువంటిది లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ 27% అయ్యారు ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా 5000 కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భంగా ఈ సందర్భం ఉంది. దీని పట్ల చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కూడా ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో ఉంది. దాంతోపాటు ఏదైతే హెచ్ఆర్ఏ రేట్లు యథాతథంగా కొనసాగించాలని అనుకున్నారో వాస్తవానికి పిఆర్సీ కమిషనర్ కి ఇచ్చినటువంటి దాంట్లో ఇంకా అనేక రకాల డిమాండ్లు కోరికలు కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వాటిని అన్నింటినీ అమలు చేసినా చేయకపోయినా కనీసం పాత రేట్లు అయినా సరే అమలు అవుతాయని చెప్పి చాలా మంది ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి స్లాబ్ రేట్లని ప్రతిపాదన చేసింది, అట్లాగే జనాభాను కూడా అదే రకంగా ప్రతిపాదన చేసింది. అనేక గంటల పాటు చర్చించిన తర్వాత అది కూడా మా డిమాండ్ మీద గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి 10% హెచ్ఆర్ఏ ఇవ్వడానికి అంగీకరించినటువంటి నేపథ్యం. అయితే మిగిలిన వాళ్ళకి చూసుకున్నప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళు చూసుకున్నప్పుడు 14.5 వచ్చేవాళ్ళు 12%, అలాగే 20% తీసుకున్న వాళ్ళు 16%, 30% తీసుకున్న వాళ్ళు 24%. ఇది కొంత అసంతృప్తి కలిగించేదిగా ఉంది. దాంతోపాటు గతంలో ఉన్న మాదిరిగా కాకుండా వేరే మాదిరిగా స్లాబ్లు కూడా పెట్టి ఇచ్చారు. అందుచేత సీలింగ్లు విధించడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి కొంత అసంతృప్తిని కలిగించినాయి. పెన్షనర్లకు అయితే గ్రాట్యుటీ జనవరి 2022 నుంచి ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ 1/7/2018 నుంచి 31/12/2021 దాదాపు 3.5 సంవత్సరాల కాలంలో చాలా మంది రిటైర్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా గ్రాట్యుటీ, పెంచిన గ్రాట్యుటీ వాళ్ళకి వర్తిస్తుందని చాలా ఆశపడ్డారు. అయినా కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. ఒక దశలో అయితే మేము పిఆర్సీ మానిటరీ బెనిఫిట్ ఇచ్చినటువంటి 1/4/2020 నుంచి ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకైనా సరే అది అమలు చేయాలని చెప్పి కోరాం. కోరితే ముందర 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలేశారు. కానీ మరుసటి రోజు
1000 కోట్ల రూపాయలు దాటిపోతా ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంత ఎంత దాన్ని భరించలేదు అని చెప్పేసి కనీసం కొంతమేరకనే అది ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అమలు చేస్తాం లేకపోతే 4-5 స్లాబ్లో అమలు చేస్తాం అనే మాటలు కూడా చెప్పకుండా మేము చేయలేము జనవరి 2022 నుంచే అమలు చేస్తామని చెప్పడంతో ఈ పెన్షనర్లు చాలా నిరాశ చెందినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. అట్లాగే అడిషనల్ క్వాంటమ్ పేరుతోటి గతంలో 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి 10% 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి 15% ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 7% 12% తగ్గించారు. అది తగ్గించడం వల్ల మనకు కొంత నష్టం అనేటువంటిది వస్తా ఉంది. దాని పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నారు. రైట్ ప్రసాద్ గారు, మనకి అడ్వకేట్ గారు ఉన్నారు, మాజీ న్యాయమూర్తి కూడా. శ్రావణ్ గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. సార్, ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ఏ తగ్గింది ఫిట్మెంట్లో, అంటే 27% ఐఆర్ నుంచి 23%కి వచ్చారు. అక్కడ 4% కనిపిస్తూ ఉంది. హెచ్ఆర్ఏ 30 నుంచి 16% వచ్చింది. 5వ క్లాసు చదువుకున్న పిల్లాడు కూడా ఈ లెక్కలు తెలుసుకోవచ్చు. మిగతా లెక్కలు అక్కర్లేదు. అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే, లక్షల కొద్దీ తీసుకుంటున్న శాలరీస్ తీసుకుంటున్న టీచర్లు రోడ్డు మీద కూలి వాళ్ళతోటి కంపేర్ చేసి వాళ్ళని వీళ్ళ మీద ఉసుగొలి పిల్లగా చేస్తున్నారు. మరి వాళ్ళ సలహాదారులకి 4.5 లక్షలు పర్ మంత్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అలాగే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏం పొడుస్తున్నారని, ఏం సాధిస్తున్నారని వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఎంప్లాయీస్ అందరికి కూడా, ఐ థింక్ మీరు కూడా ఎంప్లాయీ కాబట్టి, ఒకప్పుడు ఎంప్లాయీ కాబట్టి మీరు ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే బేసిక్ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, డిఏలు ఎంత, ఇవన్నీ కూడా లెక్కగట్టి నోటిఫికేషన్లోనే ఇస్తారనుకుంటా సార్. దానికి ఇష్టం ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మీ బాధ్యతలు మీ హక్కులు సమానంగా ఉంటాయి. ఇదేం ప్రభుత్వం అండి, ఎవరిని పడితే వాళ్ళ మీద ఉసిగొలపడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. మీకు ఎక్కువ తెలుసుదా అక్కడికన్నా కూడా? సాంబశివరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా, సో భారతదేశంలో బహుశా నా అంత గొప్పగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా ఎవరూ లేరు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారేమో నాకు అర్థం కాదు. కానీ ఇంతకుముందే నేను ఒక వీడియో విన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి చాలా అద్భుతమైనటువంటి శుభాషితాలు వినాల్సి వచ్చింది. నేను ఏంటి అంటే, ఆ శుభాషితాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు వైసీపీ గవర్నమెంట్ వచ్చేంతవరకు అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట 347,057 ఉద్యోగాలు ఏదో ఉన్నాయంట. ఈ 2.5 సంవత్సరాల్లో అంట వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 187,000 ఉద్యోగాలు ఇచ్చారంట. నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా ఇంతకంటే పచ్చబద్ధాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడం. ఇంత అభద్రతాభావంతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలా? ఈరోజు వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా? 137,000 మంది సెక్రటేరియట్లో, మీరు గ్రామ సెక్రటేరియట్లో వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళని మీరు ఇంతవరకు ప్రభుత్వంలో కలిపారా? వాళ్ళని ఆఫ్ రోల్స్లో కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద శాలరీ ఇస్తూ వాళ్ళని తీసుకొని 137,000 మందిని గవర్నమెంట్ ఉద్యోగస్తులని ఎలా చెప్తారు? అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లేకపోతే కన్సాలిడేటెడ్ పేమెంట్లో ఉన్న వాళ్ళకి తేడా తెలుసా గౌరవ ముఖ్యమంత్రి గారు? మీకు బేసిక్ పే లేకుండా, డిఏ కలపకుండా, హెచ్ఆర్ఏ లేకుండా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్మెంట్స్ ఏమీ లేకుండా హౌ కెన్ దే కాల్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్? మీరు గ్రామ సెక్రటేరియట్లో సెక్రటేరియట్లో తీసినటువంటి 137,000 ఉద్యోగులకి బేసిక్ ఉందా? హెచ్ఆర్ఏ కలుస్తుందా? హౌ కెన్ దే కాల్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్? ఇంత నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఎవరికి చెప్తున్నారు మీరు? ఆర్టీసీలో నుంచి ఎంప్లాయీస్ని 40-50 వేల మందిని తీసుకొచ్చి ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని గవర్నమెంట్లో కలిపేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇంతకంటే పచ్చబద్ధం ఇంకేమిటని ఉందా? అసలు ఏ విధంగా మీరు 187,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో ఇచ్చామని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోల్చుకుంటున్నారంటే, ఇంతకుమించి శుభాషితాలు నా చరిత్రలో నేను వింటానని అనుకోవాలి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి దగ్గర నుంచి. సరే, ఇక కమింగ్ పిఆర్సీ, వాళ్ళు ఏ రోజైతే ర్యాలీ చేసిన దగ్గర నుంచి
మంత్రుల కమిటీ ఒకటే మాట చెప్తుంది, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మీరు చర్చలకు రండి, చర్చలతో సమస్య పరిష్కారం అయిపోతుంది. మీరు చర్చలకు రండి, చర్చలతో సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇంకా వేరే ఎందుకు పరిష్కారం అవుతుంది, ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనేది దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, బట్ ది రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్. మీరు చర్చలకు రండి అయ్యా, ఒక్కసారి చర్చలకు వచ్చి చూడండి, మీ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందో చూద్దాం అని ఎంత కాన్ఫిడెంట్గా పిలిచారు. వీళ్ళేమో జీవోస్ అబియన్స్లో పెట్టకుండా, పిఆర్సీ మీద ఒక ప్రకటన చేయకుండా, హెచ్ఆర్ఏ స్లాబ్స్ తగ్గిస్తామని మాట ఇవ్వకుండా చర్చలకు వెళ్ళమన్నారు. బట్ ఐ డోంట్ నో వై చర్చలకు వెళ్ళిపోయినారు. రాత్రికి రాత్రి మొత్తం సమసిపోయింది. చాలా అద్భుతమైనటువంటి పిఆర్సీ ఒక డిమాండ్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి సాష్టాంగపడి మిమ్మల్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూషించాము, మమ్మల్ని క్షమించండి 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 అని పదే పదే గొప్ప నాయకులందరూ కూడా వారి కాళ్ళ మీద పడి బయటకు వచ్చి 13 లక్షల మంది ఎంప్లాయీస్ యొక్క ఆత్మగౌరవాన్ని రాజకీయ నాయకుల దగ్గర, మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర తాకట్టు పెట్టినారు. మీరందరూ కూడా, మీ నలుగురు కూడా కలిసి, మీ నలుగురు కనీసం చర్చల్లో ఏంటి జరిగింది, చర్చల్లో అవుట్కమ్ ఏంటి, కనీసం మిగతా సంఘాలతో చర్చించి ఉపాధ్యాయులతో ఒక్కసారి, లేకపోతే మీ కార్యాచరణ ప్రణాళికలో ఉన్నటువంటి పిఆర్సీ సాధన కమిటీలో ఉన్న వాళ్ళందరితో ఒక్కసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే మీరు ఆత్మాభిమానాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను సాంబశివరావు గారు. 27 దగ్గర నుంచి ఫిట్మెంట్ 23కి వాళ్ళు స్టాండ్ బై అయినప్పుడు కేవలం ఒక రికవరీ విషయంలో మాత్రమే వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్లో మేమేదైతే 23%కి ఇచ్చామో 24-27% ఆ రికవరీని మాత్రమే మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కవర్ దాన్ని మిక్స్ చేసి అప్పుడు తీసుకుంటామని చెప్పినటువంటి ఒకే ఒక్క మాటకి మీరు తలవొగ్గి ఈరోజు ఉద్యమాన్ని విరమించారే. నేను ఈ ఒక్క మాట చెప్తున్నాను మీ తరఫున, మీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ చెప్తున్నా. సాంబశివరావు గారు, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం, మీరు జడ్జిమెంట్ మన ప్రజలందరికీ తెలియాలి. స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ రఫిక్ మషీ వైట్ వాషర్ ఎక్సెట్రా, డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 18 డిసెంబర్ 2014, హానరబుల్ అపెక్స్ కోర్ట్ జగదీష్ సింగ్ కేర్కర్ అరుణ్ మిశ్రా. ఈ జడ్జిమెంట్లో అసలు ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎనీథింగ్, శాలరీ కావచ్చు, డిఏ కావచ్చు, లేకపోతే అదర్ అలవెన్సెస్ కావచ్చు, బై మిస్టేక్గా వేసినా లేకపోతే ఎంప్లాయీ ఒక్కసారి అకౌంట్లో పడిన తర్వాత రికవరీ చేసుకునేటువంటి సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేటగారికల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్లో ఖచ్చితమైనటువంటి ఏ సందర్భాల్లో రికవరీ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు. సంసార్ గారు, ఇది మన రికవరీ చేయకూడదు అని కేంద్ర సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీ దగ్గర నుంచి రికవరీ ఎలా చేస్తుంది ప్రభుత్వం? 2018-2019కి ఇచ్చినటువంటి ఐఆర్ని మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునే అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు మీరు కాళ్ళబేరానికి పడిపోయినారు? ఎందుకు మీరు సాష్టంగా పడిపోయినారు? సంసార్ గారు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట, రికవరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ బిలాంగ్స్ టు క్లాస్ 3 అండ్ క్లాస్ 4 కేటగిరీ, నెవర్ అరైజ్. ఒక్కసారి డబ్బులు వేసిన తర్వాత బై మిస్టేక్గా కానీ అదర్వైజ్గా కానీ ఎంప్లాయీస్కి క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 3 ఎంప్లాయీస్కి ఒక్కసారి అమౌంట్ అకౌంట్లో పడిన తర్వాత రికవరీ ఈజ్ నాట్ పర్మిజబుల్. 3, రికవరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వెన్ ది ఎక్సెస్ పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్సెస్ ఫర్ 5 ఇయర్స్ బిఫోర్ ఆర్డర్ ఆఫ్ రికవరీ ఈజ్ ఇష్యూడ్. సంవత్సరాలకు మించి రికవరీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని పర్మిజబుల్ లేదు. 2, రికవరీ ఆఫ్ కేసెస్ వెన్ ఎంప్లాయీ హెస్ రాంగ్ఫుల్లీ బీన్ రిక్వైర్డ్ రికవరీ ఫ్రమ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయీస్ హు ఆర్ డ్యూ రిటైర్మెంట్ ఆఫ్ వితిన్ 1 ఇయర్. ఒక్కసారి రిటైర్డ్ అయిపోయినా 1 ఇయర్ లోపు రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయడానికి లేదు. ఇంతలా మీకు వెళ్ళి ఉండగా ఈరోజు మీరు ఐఆర్కి ఎక్సెస్ ఇచ్చినటువంటి అమౌంట్ని మేము ఇప్పుడు రికవరీ చేయంలే, ఎంప్లాయీ మీ రిటైర్మెంట్ అప్పుడు రికవరీ చేస్తామని చెప్పిన తర్వాత దానికి కాళ్ళ సష్టాంగ పడడానికి అవకాశమే ఉంది. సో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ తరపు నుంచి ఒక సామాన్యమైన ఓటర్గా నేను ఎలిగేషన్ చేస్తున్నాను. మీ నలుగురు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినారు. రాష్ట్ర ప్రభుత్వంలో 13 లక్షల మంది ఎంప్లాయీస్ యొక్క ఆత్మగౌరవం తాకట పెట్టారని అంటున్నాను నేను. కాదని మీరు చెప్పండి, కాదని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు ఆత్మగౌరవ 13 లక్షల మంది ఎంప్లాయీస్ తరఫున మీరు నలుగురు ప్రతినిధులు కూడా ఎవరిని సంప్రదించకుండా మీరు ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆత్మాభిమానాన్ని రాజకీయ నాయకుల దగ్గర తాకట పెట్టారు, డబ్బుకు అమ్ముడుపోయారని అంటున్నాను నేను. మీరు కాదు అని మీరు ఏ విధంగానైనా సరే మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకు అంటే మీ యాక్షన్స్, మీ యొక్క ప్రవర్తన, మీరు 4 రోజుల నుంచి మీడియాకు ముఖం చాటేసి కనీసం ఎవరికీ సమాధానం చెప్పకుండా
మీ ఇష్టం వచ్చినట్టు మీరు లోపల కూర్చొని లోపాయికార ఒప్పందాలు చేసుకుని రోడ్ల మీదకి వచ్చినటువంటి ఎంప్లాయీస్ ని వారికి సహకరించినటువంటి ప్రజలను పిచ్చోళ్ళు చేశారు. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను సాంబశివరావు గారు, ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తాను సాంబశివరావు గారు, ప్లీజ్ అలౌ మీ వన్ వర్డ్ ఐ వాంట్ టు సే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాల్సింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సింది, మీరు సమాధానాలు చెప్పాల్సింది, మీరు క్షమాపణ కోరాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలుసా? మీ యొక్క ఉద్యమానికి ఆత్మగా, మీ యొక్క ఉద్యమానికి మోరల్ గా సపోర్ట్ ఇచ్చినాము మేమందరం కూడా. మీరు ఎంప్లాయీస్గా అక్కడికి వస్తే పోలీసులు మిమ్మల్ని రానివ్వకపోతే ఆ వీధిలో ఆ రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహార పొట్లాలు సమర్పించిన ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారికి కాదు, క్షమాపణ చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదు, క్షమాపణ చెప్పాల్సింది ప్రజలకు. మీరు మీ నలుగురు కూడా క్షమాపణ చెప్పాలంటే నేను రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎస్ శ్రావణ్ గారు, మీరు చెప్పింది అక్షరాల సత్యం. ఆ రోజున బ్యారికేడ్లు తొలగించుకొని వస్తున్న ఉపాధ్యాయులకు అక్కడ మంచినీళ్ళు ఇచ్చారు, పులిహోర పొట్లాలు ఇచ్చారు, ఆదుకున్నారు. ప్రజలంతా ఉద్యోగులకు వ్యతిరేకమని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కాదని చెప్పేశారు. అక్కడ కొంతమంది అమెరికా నుంచి కూడా పిచ్చి పిచ్చి కామెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా ఒకరోజు అన్నం తినలేదు, ఓ 2 రోజులు నిద్రపోలేదు. ఇలా అని ఇంకో దానికి ఒక కమ్యూనిటీకి అడ్డం కట్టారు, ఇంకోళ్ళు పెట్టారు. వాళ్ళు రియాక్ట్ అయితే మనం రియాక్ట్ అవుదాంలేండి, అది మనకు ఎట్లాగో ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పింది వాస్తవం. అయితే ఒకటే, వారు డబ్బుకు లొంగిపోయారు అన్నది మాత్రం అది మరి మీరు ఆ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా సమాచారం వచ్చి ఉండొచ్చు అన్నారని అనుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ వచ్చిన బ్రేక్ తర్వాత నాగేంద్ర గారు నమస్కారం. సార్ సార్ నమస్కారం అండి. సాంబశివరావు గారు, శ్రావణ్ కుమార్ గారు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గురించి, నలుగురు నాయకుల గురించి, నష్టపోతున్న ఉద్యోగస్తుల గురించి పూర్తి స్థాయిలో చెప్పేశారు. ఒక అడుగు ముందుకేసి ఎటువంటి ప్రలోభాలకు వాళ్ళు లొంగుతున్నారో కూడా చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు, స్వయాన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్ని అవాస్తవాలు ప్రకటించారో మీడియా సాక్షి కూడా వారు చెప్పారు. ఇక్కడ ఒకటి మనం గుణపాఠం నేర్చుకోవాల్సింది, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, దయచేసి నాయకులను నమ్ముకోకండి, క్యాడర్ని నమ్ముకోండి, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసే వాళ్ళు నమ్ముకోండి, ప్రజలు వాళ్లే మీ వైపు వస్తారు. ఉద్యోగస్తుల నాయకులు వాళ్ళెవరూ లేరు సార్, వాళ్ళని నడిపించిన వాళ్ళు కూడా లేరు సార్, వాళ్ళకి బస్సులు కూడా లేవు సార్, లారీలు కూడా లేవు సార్, మధ్యలో పోలీసులు ఆపేశారు సార్. ఒకళ్ళు పెరాలసిస్ వచ్చిన వ్యాధి ఉన్నవాళ్ళలాగా, కొంతమంది గుండు కొట్టించుకొని తిరుపతి నుంచి వస్తున్న వాళ్ళలాగా వాళ్ళు ఎలా చేరుకున్నారు గమ్యస్థానానికి? నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కనువిప్పు కావాలి సార్. అది కఠిన దీక్ష. ఇన్ని అవాంతరాల మధ్య, ఇన్ని ఆంక్షల మధ్య, పోలీస్ ఆంక్షల మధ్య చివరికి పోలీసులు కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు కాబట్టి వదిలిపెట్టిన కూడా తెలిసింది. ఎస్, ఇవాళ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళేమో ప్రజలను ఉసుగొలుపుతున్నారు, అక్కడేమో మంచినీళ్ళు ఇచ్చారు, పులిహోర ఇచ్చారు, ఆదుకున్నారు. సాంబశివరావు గారు, మొట్టమొదట మీకు, మీ ద్వారా TV5 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే అండి. ఇంత మంచి టాపిక్ తీసుకున్నందుకు, ఈ కళ్ళకు కట్టినట్టు ఉద్యోగుల యొక్క కష్టాలను ప్రజలకు తెలియజెప్తున్నందుకు, అలాగే రథము ఎప్పుడో తగలబడిపోయింది, ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోయిన ప్రభుత్వానికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు సార్. నేను చెప్తున్నా అంటే ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు కదా, అందుకని వాళ్ళకు కూడా రథసప్తమి రోజు శుభాకాంక్షలు తెలియజెప్దాం సార్. ఉద్యోగం అంటే మీరు ఇందాక పెద్దలు చాలా చాలా గొప్పగా చెప్పారు, వాళ్ళ యొక్క బాధలు 13 లక్షల కుటుంబాల్లో ఓ 20-30 లక్షల రకాల సమస్యలు ఉంటాయి సార్. కూతురు పెళ్ళు, ఇంకోటో రకరకాల సమస్యలు, హెల్త్ బాగలేని వాళ్ళు, ఇన్ని సమస్యలను ఎవరు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ప్రజలకు కన్సర్న్ ఉన్న ఒక రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ వ్యవస్థలో ఉండదండి? మీరు 2,800 కోట్లు 2,800 రూపాయల నుంచి 4 సంవత్సరాల్లో 2,80,000 ట్యాక్స్ కట్టిన చూసాం, అదే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 28,000 ట్యాక్స్లు కట్టారు, 28 కోట్ల ట్యాక్స్. అంటే ఇది ఎలా జరిగింది? అదే చెప్తే అందరం అలాగే చేసి బాగుపడతాం కదా. ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు? మరి మీ వైపు నుంచి మీరు ఉద్యోగులను మీ మాట వినలేదని, మీ ఉక్కుపాదాల మాట నడవలేదని చెప్పి రకరకాలుగా వేధిస్తున్నారు. ఎన్ని అసలు నేనేమంటానంటే సార్, మీరు ఇందాక చాలా గొప్పగా అన్నారు, గురువులకు నమస్కారం, పాదాభివందనం. ఎస్, అటువంటి ఉద్యోగులు ఉపా
మనందరికీ చదువు నేర్పినటువంటి వాళ్లను బ్రాండీ షాపుల దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు గుర్తించుండాల్సి ఉంది సార్. ఈ ప్రభుత్వం యొక్క దుర్బుద్ధిని, దమన నీతిని, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి ఈ ప్రభుత్వం యొక్క అహంకారాన్ని, అంటే అక్కడ డబ్బులు వస్తాయని చెప్పి చదువు చెప్పి ఒక గురువును బ్రాండీ షాపుల దగ్గర డ్యూటీ చేసినప్పుడే ఈ ఉద్యోగస్తులను తెలుసుకోవాల్సి. సార్, నేనేమంటున్నానంటే మీరు ఒక్కొక్క విషయానికి వస్తాను. పెద్దలు అన్ని బాగా చెప్పారు. ఇప్పుడు హెచ్ఆర్ఏ అన్నారు సార్, మీరేమో పోలవరం దాంట్లో పైసా సంపాదించలేక చతికిలబడి మీరు 3 సార్లు రివైజ్ చేయమని 32% కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగింది, ఇనుము పెరిగింది, ఇసుక పెరిగింది, సిమెంట్ పెరిగింది అని చెప్పి మీరు కేంద్రానికి ప్రతిపాదనలు పంపచ్చు 32% పెంచమని. 30% ఉన్న హెచ్ఆర్ఏనేమో 16% చేస్తారా? అంటే బాడుగులు తగ్గుతాయా పెరుగుతాయండి? ఇది ఎంత న్యాయం? ఒక్కసారి చూడండి, మీకైతే ఒక న్యాయము, ఉద్యోగస్తులకైతే ఒక న్యాయమా? ఇవన్నీ తెలుసుకున్నారు సార్. అంటే మీరు వీళ్ళు మేమంతా చేస్తామని చెప్పి గతంలో ఆఖరికి ఉద్యోగస్తులు ఏమన్నారు తెలుసా సార్? ఆ బాబు దండాలు పెట్టి మాకు పాతదే ఇవ్వండి అన్నారు. అది ఇస్తేనే వాళ్ళు మంచి సేఫ్గా ఉన్నట్టు. చివరి ఆఖరికి అది కూడా జరగల, అదేదో సినిమాల్లో అన్నట్టు 50 రూపాయలు డబ్బు కావాలన్నా, 100 రూపాయలు నోటు కావాలంటే వీళ్ళు 50 రూపాయలు డబ్బే కావాలన్నారు. తీరా లెక్కలేసుకున్నాక తెలిసింది ఎక్కడెక్కడ ఎంత బొక్కలు పెట్టారు అని చెప్పి. ఈ మంత్రులు, ఈ కన్సల్ట్ మంత్రులు వచ్చి చర్చలు జరపాలి కదా సార్. ఈ 13 లక్షల మంది ఉద్యోగస్తుల యొక్క ఆత్మాభిమానాన్ని ఒక 4 నాయకులు పెడితే నిజంగా వాళ్ళు చనిపోయినా వీళ్ళ సమస్యలు తీర్చాలి సార్. అది సార్ నాయకత్వం అంటే. మిమ్మల్ని నమ్మితే మీరు ఒకసారి ఒకటి గుర్తించారు లేదా సాంబశివరావు గారు, అక్కడ కేవలం ఉద్యోగస్తులు మాత్రమే తమ ప్రాణాలకు తెగించి పోలీసులు రిక్వెస్ట్ చేసుకుని పరిగెత్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని విమర్శలు ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ పేటీఎంలు బ్యాచ్ ఏంటంటే ఇందులో జన సైనికులు దూరారేమో, పచ్చ సైనికులు ఉన్నారేమో, చెక్ చేసుకోండి. లక్షల మంది వచ్చారు కానీ వాళ్ళు ఎవ్వరూ లేరు. స్వచ్ఛమైన ప్రజలు, పాపం ఉద్యోగస్తుల చెమటలు, మహిళలని కూడా లేకుండా వేల మైళ్ళ దూరం నుంచి రకరకాల ప్రయాణాలతో అక్కడికి వస్తే వాళ్ళకి నీళ్లు అందించారు, వాళ్ళ కష్టంలో తోడుగా నిలబడ్డారు, నిదానంగా ఆగండి నీళ్లు తాగండి అని అన్నం పెట్టారు. అది గుర్తించాలి ప్రభుత్వం. అది వదిలేసి ఇంతమంది ఎలా వచ్చారు, పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారు, వాళ్ళ మనోభావాలను గుర్తించదా అండి? సరే పిలిచారు ఎవరు కన్సల్ట్? వీళ్ళు 4 గంటలు పోయి కూర్చోబెట్టుకుని మీరు అక్కడ చూస్తే, నేను ఒక నిమిషం గమనించింది ఏంటంటే సార్, ఒక్క నిమిషం అక్కడ దాదాపు కొన్ని వేల లక్షల మంది మూగినాక ఇంకా మనం పోకపోతే పరిస్థితి బాగుండదని వచ్చి వేదిక ఎక్కినారు ఈ 4 నాయకులు. లాస్ట్ 1 మినిట్ సార్ ప్లీజ్, ఇది నాకు ఇంపార్టెంట్. కొబ్బరి చిప్పుల మంత్రి అనే ఒక ఆయన, ఉద్యోగస్తులు అంటే ఏంటండి ఇప్పుడు, ఆయన అడిగారు సిపిఎస్ రద్దు గురించి మాట్లాడుతూ. సిపిఎస్ అంటే ఏమనుకున్నాడు ఆయన? కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అని తెలియదు అతనికి. చింతామణి పబ్లిక్ షో రద్దు చేసింది అనుకుంటున్నాడు ఆయన. నిజంగా అతను అడుగుతున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి, ఉద్యోగుల విజన్ గురించి. మీ నాయకుడు సిపిఎస్ రద్దు ఒక వారంలో అయిపోతుంది అన్న అని చేయట పెట్టి చెప్పినప్పుడే మా నాయకుడు చెప్పాడు ఇది దురదృష్టిలో లేదు అని. అంతమంది విజన్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు మీరు మీ మంత్రిత్వాన్ని వేలంపల్లి శ్రీనివాస గారిని ఉద్యోగుల మీద మరియు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ గౌరవం మంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రూపాయి భాష మాట్లాడండి, మేము 100 రూపాయలకు నమస్కరిస్తాం. మీరు పావల భాషకు దిగజారితే మాకు పైసా భాష తెలుసు. మళ్ళీ మీరు ప్యాకేజ్ తీసుకున్నారు, పలానాయకు దత్తపుత్రుడు అని మాట్లాడుతున్నారు. ప్యాకేజ్ తీసుకున్నానికి మీరు ఏమైనా బ్రోకరేజ్ మంత్రా? ఉపాధ్యాయులు మనకి ప్రసాద్ గారు, ఇది మీ వృత్తి పట్ల మా అందరికున్న గౌరవం. ఇప్పుడు వారు చెప్పారు, నాగేంద్ర గారు చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టులో అంచనాల 32% పెంచమని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో భూముల రేట్లు పెంచండి అన్న మాట చెప్పిన మాట వాస్తవం. సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం. ఇంటి పన్నులు పెంచిన మాట వాస్తవం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో సహా సలహాదారులకు లక్షలు ఖర్చు పెడుతున్న మాట వాస్తవం. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం. అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం. అది ఎవ్రీ 5 సంవత్సరాలకి మీకు శాలరీస్ పిఆర్సీ వస్తుంది, కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. తగ్గట మాట ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు పెరుగుతాయో తెలియదు, ఎంత ఖర్చు అవుద్దో తెలియదు. మీ ప్లానింగ్ అంతా మిస్ అవుతుంది దీనివల్లే. ఈ మాత్రం కనికరం లేదు, ఈ మాత్రం థింకింగ్ లెవెల్స్ లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ 4 నాయకులు వారిద్దరు మన గెస్ట్లు ఇద్దరు చెప్పినట్టుగా ఎందుకు ఒప్పుకున్నారు,
ఏమని ఒప్పుకున్నారు, భయపడి ఒప్పుకున్నారా, ప్రలోభాలు పడ్డారన్నది మరి ఇవాళ రేపట్లో తెలిసిపోద్దండి. సత్యం ఎక్కువ కాలం దాగదు. మరి మీరేమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజల మద్దతు మీకుంది, రాజకీయ పార్టీని పక్కన పెట్టేసేయండి, మేధావుల మద్దతు మీకుంది. మేము కూడా స్టీరింగ్ కమిటీలో సభ్యులమే కాబట్టి నాయకుల గురించి మాట్లాడడం, ఇతర సంఘాల గురించి మాట్లాడడం మాకు కావ్యం కాదు. ఎస్ ఎస్, లెట్ అస్ లీవ్ ద మ్యాటర్. యా, అయితే మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మేము పిఆర్సీ కోరాము 27% ఐఆర్కి తగ్గకుండా ఫిట్మెంట్ ఇచ్చి పాత హెచ్ఆర్ఏ రేట్లు కొనసాగించి మంచి పిఆర్సీ ఇవ్వాలని మేము ఏదైతే కోరామో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీ రూపంలో అందించింది. గత 3 ఏళ్లుగా మాకు పెండింగ్ ఉన్నటువంటి డిఏల అన్నింటిని ఒకేసారి కల్పేసి పిఆర్సీలో వచ్చిన నష్టాన్ని ఆ డిఏలతో పూర్తి చేసి ఒక ప్యాకేజీ రూపంలో ఇచ్చింది. అట్లా కాకుండా 27% తగ్గకుండా ఫిట్మెంట్ ఇచ్చి పాత హెచ్ఆర్ఏ రేట్లు కొనసాగించి ఒకవేళ బకాయి ఉన్నటువంటి 5 డిఏల్ని ప్రస్తుతం వెంటనే కాకపోయినా 1-2 డిఏలు ఇచ్చి చేసి ఉంటుంటే చాలా మంది సంతోషించి ఉండేవాళ్ళు, ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఎవరైతే సలహాలు ఇచ్చారో ఏమో తెలియదు, కానీ సలహాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం సరైనటువంటి సలహాలు ఇవ్వలేదు అనేటువంటిది మాకు అర్థమవుతుంది. అందుచేతనే ఈ రకంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మొత్తం అందరినీ కూడా అసంతృప్తికి గురి చేసినట్టు. రెండోది, ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనం అంగీకరించాలనేటువంటి ధోరణి కూడా కొంతమంది కనపరిచారు. ఆ కనపరిచిన వైఖరి అయితే మాత్రం మిగిలిన వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అందుకని ఈ రోజున వారందరి మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఈ రకంగా ఆలోచించి పెట్టుకుంటే బాగుండేది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు క్షణక్షణానికి కూడా ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, ఖర్చు పెరిగిపోతుంది, ఈ రకమైనటువంటి మాటలు చెప్తూ ఇచ్చేటువంటి లబ్ధిని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. రెండోది ఏంటంటే, ఈ రోజున రాష్ట్రానికి రాబడి చాలా తక్కువ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కాకు చెప్పినటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకి పొంతం లేదు. రెండోది ఏంటి, మాకు జీతం పెరిగినప్పటికీ కూడా ఇప్పటికే మేము ప్రతి సంవత్సరం 2 నెలల జీతాన్ని ట్యాక్సుల రూపంలో కడతా ఉన్నాం. పెరిగినా కానీ మరొక అర్ధ నెల జీతం కూడా ట్యాక్సుల రూపంలోనే ప్రభుత్వానికి వస్తుంది. హెచ్ఆర్ఏ పెంపుదల చేసే సందర్భంలో ఏదో మాట చెప్పాం, మీరు హెచ్ఆర్ఏ పెంచడం వల్ల మాకు పెరుగుతుంది అనుకుంటే ఆ పెరిగిన మొత్తాన్ని మీకు ట్యాక్స్ రూపంలోనే మళ్ళీ మేము తిరిగి కడతా ఉన్నాం కదా. అంచేత ప్రభుత్వ ఆదాయానికి ఏమి పెద్ద లోటు ఏమి ఉండదు. కాబట్టి పెద్ద మనసుతోటి మీరు ఆలోచించి మొత్తం అందరికీ కూడా న్యాయం చేయండి అని చెప్పినా కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పదే పదే చెప్తా. ఈ రకంగా మమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే కొంత అన్యాయం చేసినట్టే చేశారు. అందుకనే మొత్తం అందరికీ కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి రేగింది అనేటువంటిది. ప్రసాద్ గారు, మీరు చెప్పింది వాస్తవం సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాల్సింది ప్రభుత్వం. ఎవరు ఎక్కడి నుంచి ట్యాక్స్ వస్తుంది, ఎవరికి పే చేయాలి, ఎక్కడ దుర్వినియోగం అవుతుంది చూసుకోవాల్సింది వాళ్ళు. ఉపాధ్యాయులు ఏమన్నా దుర్వినియోగం చేయమని చెప్పారా, ఆస్తులు కూడగట్టుకోమని చెప్పారా, అవినీతి చేయమని చెప్పారా? ప్రజానాయకులు అనబడే ఈ రాజకీయ నాయకుల ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి, ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత పెరుగుతున్నాయి, మంత్రుల ఆస్తులు ఎంత పెరుగుతున్నాయి, మిగతా వాళ్ళ ఎంత పెరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు చేశారు, ఎంత అవినీతి చేశారు? ఉపాధ్యాయుల దగ్గరికి వస్తలకి మాత్రం వేరే విధంగా మాట్లాడతారా? మీకున్న ఆస్తులు వాళ్ళకున్నాయా? ఎక్కడి నుంచి సంపాదించారు మీరు? నాగేంద్ర గారు చెప్పినట్టుగా ఎక్కడి నుంచి ట్యాక్సులు కట్టారు మీరు? 2003లో మీ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఎలా ట్యాక్సులు పెంచారు, ఎలా ట్యాక్సులు కట్టగలిగారు? అసలు మీకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి వీళ్ళకి కూడా నేర్పండి, సరిపోద్ది. ఎలా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, ఎలా బిల్డింగులు కట్టుకోవాలి అనేది నేర్పితే, అది పాఠ్యపుస్తకంలో పెట్టినట్టయితే ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కరండి, ఈ చిన్న చిన్న హెచ్ఆర్ఏ కోసం కొట్లాడరండి, మీరు ఎలా సంపాదించారో చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అది మంచి పద్ధతి, నాగేంద్ర గారు అన్నది అది. వచ్చిన బ్రేక్ తర్వాత ఎస్ శ్రావణ్ కుమార్ గారు, దీని పరిష్కార మార్గాలు ఏంటి? సాంబశివ గారు, పరిష్కార మార్గాలు ఒక్కసారి మనం రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంత ఆలోచన చేద్దాం. అసలు ఈ పిఆర్సీ గొడవ జరగకముందు జరిగినటువంటి ఉన్నటువంటి యాక్చువల్ ఒరిజినల్ పొజిషన్ ఏంటి అంటే హెచ్ఆర్ఏ 30% ఉంది, ఎవ్రీ 5 ఇయర్స్కు ఒక పిఆర్సీ వేయాలి, అట్ ది సేమ్ టైం 27% ఇంటీరియం రిలీఫ్ ఇస్తున్నారు. ఈ మూడు మిశ్రా కమిటీ పబ్లిక్ డొమైన్లో లేదు. ఈ నాలుగు అంశాలు ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లో ఒరిజినల్గా ఉన్నటువంటి 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్కు తగ్గించినటువంటి దాన్ని యాస్టీజ్గా ఒరిజినల్గా పెట్టారు. వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు, ఎప్పుడు 5 ఇయర్స్ ఉంటుంది దాన్ని 10 ఇయర్స్కు మార్చారు. వీళ్ళ నెగోషియేషన్లో మళ్ళీ 5 ఇయర్స్కు తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో ప్రోగ్రెస్ సాధించింది అయితే ఏం లేదు. 30% నుంచి 16%కి చేశారు, 16% నుంచి నెగోషియేషన్లో కొంత పర్సంటేజ్ పెంచారు. సో యాక్చువల్గా ఒరిజినల్ పొజిషన్ కూడా 30% రావటంలా. నెంబర్ 3, 27% ఇంటీరియం రిలీఫ్ ఉన్నది, 23% చేశారు, 23% యాజ్ ఇఫ్ ఒరిజినల్ పొజిషన్లోనే ఉంది. ఇక రికవరీ అంటారా, అది ఎప్పుడో రిటైర్మెంట్లో అడ్జస్ట్ చేస్తున్నారు. ఇక నెంబర్ 4, మిశ్రా కమిటీ, అశుతోష్ మిశ్రా కమిటీ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దేనికోసం మీరు రాజీ పడిపోయినారు, దేనికోసం మీరు ప్రజల్ని ఎంప్లాయీస్ని మోసం చేశారు, దేనికోసం మీరు సాధించారు, ఏం సాధించారు? సో నాకైతే చాలా అనుమానాలు తాబిచ్చే విధంగా ఇవన్నీ కనపడతా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటి, దీనికి నిజాయితీగా మనం ఏం చేయగలం? సంస్థ గారు ఒకటి గమనించండి, మీరు ఈరోజు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏదో తాత్కాలికంగా రోడ్లు లేకుండా ఏదో మేనేజ్ చేసి ఆపగలిగామని చెప్పేసి సంబరాలు పడిపోతున్నారు ముఖ్యమంత్రి గారు లేకపోతే వారి మంత్రివర్గం. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు 13 లక్షల మందిలో పెళ్లి పెక్కుతున్నటువంటి ఆవేశం వారి కుటుంబ సభ్యుల రూపంలో, వారి చుట్టాల రూపంలో రేపొద్దున లక్షలుగా మీకు ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయకుండా వారి ఆవేశాన్ని, వారి బాధని, వారి కన్నీళ్ళని ఖచ్చితంగా మీకు ఓట్ల రూపంలో చూపిస్తారు. మీరేదో ఆ నలుగురిని మేనేజ్ చేసి ఉండొచ్చు, ఆ నలుగురు తాత్కాలికంగా వెళ్ళిన రోడ్లు ఎక్కకుండా చేసి ఉండొచ్చు, బట్ వారి మనసులో ఉన్నటువంటి భావన ఎవరి మంత్ 7,000-8,000 రూపాయలు హెచ్ఆర్ఏ వచ్చేది, ఈ నెల 3,000 వస్తే 4,000 రూపాయల కోసం ఎక్కడికి వెళ్ళాలి? సంసారావు గారు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. హెచ్ఆర్ఏ పెరిగేదా తగ్గేదా? రోజు రోజుకి 100 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలు అవుతుంది, 150 రూపాయలు ఉన్న 50 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పు 150 రూపాయలు అవుతుంది. ఇన్ఫ్లేషన్ లెవెల్ ఇంత దారుణంగా పెరిగిపోతుంటే 50,000-100,000 రూపాయలు ఎల్కేజీకి యూకేజీకి తీసుకుంటుంటే ఇక ఎంప్లాయీస్ ఏ విధంగా బ్రతుకుతారు? మళ్ళా రేపు 2020 ఈ రోజు ఇచ్చినటువంటి పిఆర్సీ మళ్ళీ రేపు 2023 వరకు, అంటే 2018 నుంచి 2023 వరకు పిఆర్సీ ఉండదు. 2023లో మీరు ఇస్తారో లేదో డౌటు. సో ఎంప్లాయీస్ అందరి బాధల్ని మీరు మానవతా దృక్పథంతో అర్థం చేసుకోకపోయినా పర్లేదు, లీగల్గా అర్థం చేసుకోండి. వాళ్ళ రైట్ అది. డిఏలు ఎవ్రీ 6 మంత్స్కి ఇవ్వాల్సిన డిఏలు ఏమో 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టి ఒకసారికి డిఏలు ఇచ్చేసి మా ప్రభుత్వం మీకేదో తాయిలాలు ఇచ్చిందన్నట్టు చెప్తే ఎట్లా? నాకు జీతం ఇవ్వటం కూడా మీరు దాన్ని ఒక గొప్పగా ఫీల్ అయిపోతే, అమ్మఒడికి డబ్బులు వేస్తున్నట్టు ఫీల్ అయిపోతే ఇంకేం చేయాలి చెప్పండి? ఈ రాష్ట్రంలో నాకు జీతం ఇస్తూ, నాకు డిఏ ఇస్తూ, నా హెచ్ఆర్ఏ నాకు ఇస్తూ, నా రైట్ కింద లీగల్గా నాకు వచ్చినటువంటి అమౌంట్ని కూడా నాకు ఇస్తూ మీరు నాకేదో మేమేదో బిచ్చగాళ్ళలాగా, మీరేదో దాన కర్ణుల్లాగా చేతికి ఎముకలేదు. ఏం మాట్లాడండి, అవి చేతికి ఎముకలేదా? అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడి నా చేతికి ఎముకలేదు, నేను ఇవ్వాలనుకున్నాను, ఏం సినిమానా ఇదేమన్నా? ప్రభుత్వం అండి, ఒక ముఖ్యమంత్రి, ఒక అడ్మినిస్ట్రేషను, ఒక ఎంప్లాయీ, ఒక హెచ్ఆర్ఏ పద్ధతి, ఒక చట్టం ఉంటుంది. మీ పర్సనల్లో ఎమోషన్స్ని పెట్టుకోవడానికి కాదు కదా ఉంది, అది అడగలేని స్థాయిలో మా ఎంప్లాయీస్ ఉన్నారు పాపం. సో నేను ఫైనల్గా సంసర్గా నేను ఒకటే మాట సజెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక సంక్షేమ కార్యక్రమానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు తగ్గించుకోండి. సంక్షేమ కార్యక్రమానికి, ఓట్లు వచ్చే కార్యక్రమానికి ప్రజలకు నచ్చ చెప్పండి, అమ్మా అమ్మఒడి వేయలేకపోతున్నాను, రైతు భరోసా వేయలేకపోతున్నాను, ఇదిగో ఈ కారణాల వల్ల ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, మనం ఈ రాష్ట్రంలో పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టేసే ఎంప్లాయీస్కి కొంత గిచ్చుకుందామని అడ్జస్ట్ చేయండి. లేదా మీరు అప్పులు తీసుకొస్తున్నారు కదా, మందు మీద తాకట్టు పెట్టి భూములు అమ్మేసి ఇంకో 100 ఎకరాలు ఏదో అమ్మండి, ఏం చేస్తాం? మనం చేయగలిగింది ఏం లేదు కదా. కానీ కేవలం ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి సాకుగా చూపించి ఎంప్లాయీస్ పట్టగొట్టడం మంచిది కాదు. ఎందుకంటే వారికి చట్ట ప్రకారం రావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు, లేదా ఇదిగో ఇంత కాదు ఇంత కన్విన్స్ అయ్యండి, అంతకంటే మోసపూరితమైన మాటలతో చెప్పడం వల్ల ఎంప్లాయీస్ ఆవేశం అనేది ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. దయచేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుంటూనే వారికి న్యాయం చేయమంటున్నాం. ఏదో భయపెట్టే ఇంకోటో కాదు, నిజమైనటువంటి న్యాయం, మీ మనస్సాక్షి చెప్పినటువంటి న్యాయం వారికి చేయండి.
నాగేందర్ గారు, వారు చెప్పింది ఏంటంటే కేవలం ఓట్ల రాజకీయాన్ని మానుకోండి, కేవలం ఓట్ల కోసమే పందారాన్ని ఆపండి, ప్రజల సంక్షేమం చూడండి, ఉద్యోగులు కూడా అడుక్కు తినే వాళ్ళు కాదు, వాళ్ళు పనిచేసిన దానికి జీతాలు ఇస్తున్నారు, వారికి జాయిన్ అయినప్పుడే ఎంత ఎంత శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, వాళ్ళు గౌరవప్రదమైన పోస్టులో ఉంటారు సార్, మిగతా వాళ్ళు కాదు, క్లాస్ 4 ఎంప్లాయీస్, క్లాస్ 1 ఎంప్లాయీస్, అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లకి ఏమన్నా హెచ్ఆర్ఏ తగ్గించారా, వాళ్ళ ఫెసిలిటీస్ ఏమన్నా తగ్గించారా ఆంధ్రప్రదేశ్లో? లేదు కదా. ఏ రాష్ట్రంలో లేని గొడవ ఏపీలో ఎందుకు వస్తుంది? వారు చెప్పినట్టుగా ఇదేదో ఇదిలించినట్టుగానో, ఎవరో దయాదాక్షిణ్యాలుగో ఇచ్చినట్టుగానో, ఎంతకాలం సార్ ఎంప్లాయీస్ని ఇలా చూస్తారు? సార్, సాంబశివరావు గారు చాలా బాగా చెప్పారు సార్. ఉద్యోగుల యొక్క కష్టాలు వాళ్ళు ఒక రిజిడ్గా ఒక సర్కిల్ వేసుకొని లేదా ఒక స్కెచ్ చేసుకొని దీనికింత అని వాళ్ళ జీవితాలను, అంటే స్వయంగా నాకు తెలుసు సార్, ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యోగస్తుడి కుమారుని, మా నాన్నగారు కూడా ఒక సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన వ్యక్తి. నేనేమంటున్నానంటే ఈ పెన్షనర్స్ కూడా, పెన్షనర్స్ అంటారు ఇప్పుడు 60 దాటితేనే కదా సార్ పెన్షనర్స్ ఉంటారు, వాళ్ళు ఒకవేళ ఇద్దరు భార్యాభర్త లైవ్లో ఉంటే ఓ 10 నుంచి 15 వేలు వాళ్ళ వైద్యం వాళ్ళ ట్యాబ్లెట్స్కే వెళ్ళిపోతుంది. మీరు ఈ బేసిక్ను పట్టుకొని తగ్గిస్తే, ఈరోజు అన్నమయ్యే కేంద్రంగా ఉండాలని మేము ఒక ధర్నాకు పోతామని తెలిసి హౌస్ అరెస్ట్ చేశారు. వచ్చిన ఉదయం 5:30కే నన్ను ఆ వచ్చిన కానిస్టేబుల్ని మాటలు కలిపితే 23,000 మాది సార్ శాలరీ, 23,000 బేసిక్ నాకు 2,300 ఈ నెలలో తగ్గిందని చెప్పాడు, స్వయంగా చెప్పాడు అతను. 10% 10.2 ఎంత తగ్గించేశారు సార్ అన్నాడు. అంటే మీరు ఉద్యోగస్తులు అడిగి, నేను ఉద్యోగస్తుల నాయకులను జనసేన పార్టీ తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నాయకత్వం అనేది ఎలా ఉండాలి అంటే ఇంతమంది ఆశలు ఆశయాల్ని మీరు అక్కడ పెట్టి, మహా అయితే మీ ఇద్దరు మీకు ఇందాక ఎవరో ఉన్నారు డబ్బులు ఇచ్చు, అదే ఆ డబ్బు ఎందుకు సార్, అది ఇంతమంది ఆర్తనాదాల మధ్య వచ్చే డబ్బు, అది అవసరమా చెప్పండి, మీకున్న కీర్తి మీకు వచ్చే కీర్తి కంటే, లేదా మహా అయితే మీ మిమ్మల్ని ఒక ఇద్దరిని ఎవరికో ఎమ్మెల్సీని చేస్తానని ఉంటారేమో, ఒక ఇద్దరిని చైర్మన్లను, ఇప్పుడు 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు ఏమి పని లేక చేవలేక చేతగాక ఎందుకు గెలిచారు ఆయన తలబట్టుకుని ఉన్నారు సార్. మీకు మీరు అటువంటప్పుడు మీరు ఉద్యోగస్తుల కోసం త్యాగమైన నాయకులుగా నిలబడడం లే. మీరు గుర్తించాల్సింది ఇంకోటి, ప్రభుత్వం మీరు అడిగిన పని ఏమీ చేయలేదు, మీరు అడగని పని చేస్తుంది. దీంట్లో కూడా ఏముంది గుర్తించండి, 60 చాలరా బాబు అని ఉద్యోగస్తులు ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని 62 మీరు అడగకుండానే ఇచ్చిన వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర స్వామి ఏం కాదు, దీంట్లో కూడా స్వార్థం ఉంది. రేపు సంవత్సరం 12 మంత్స్ దాటిన 13-14 మంత్ లో దాదాపు 40,000 ఉద్యోగస్తులు రిటైర్ కాబోతున్నారు. అంటే ఆవరేజ్ కు 30 నుంచి 40 లాక్స్ వేసుకున్నా 16,000 కోట్లు కావాలి, 16,000 కోట్లు, 2,500 కోట్లకు 2 నెలల నుంచి ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు మా ఆర్థిక శాఖ మంత్రి. 16,000 కోట్లు తేలేక ఇదో ఇటువంటి సలహాలు ఇస్తున్నారు సాంబశివరావు గారు. అంటే 3 లక్షలు 4 లక్షలు జీతాలు తీసుకున్నాడు, ఏం చేయొద్దు సార్, 62 చేయండి, ఇప్పుడు మన ప్రభుత్వం దాటేస్తుంది, ఒకవేళ మళ్ళీ మనం గెలిస్తే అప్పుడు చూసుకున్నాం, లేదా వచ్చే వాళ్ళను మళ్ళీ మన ప్రతిపక్షంలో ఉన్న నిలదీద్దాం, ఏం వాళ్ళకి వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇవ్వరు, ఈ పాపాన్ని వాళ్ళ మీదకి దోషాలను అడుగుదామని, ఇటువంటివన్నీ గుర్తించాలి ఉద్యోగస్తులు. మీరు మీరే అన్నారు 2 చేతుల్లో ఓటేసి గెలిపించామని. మీరు ఇప్పుడు చూడండి మీ బాధలు పోవడానికి ఎన్ని ఎంత ఇబ్బందులు పడ్డాయి, ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాస్తవిక పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. ఇది నేనేమంటానంటే ఈ హెచ్ఏ కానీ మీరు ప్రతిదీ ఎవరు కూడా ఉద్యోగస్తులను మాట్లాడి, ఎవరో ఒకరో ఇద్దరు ప్రతి వ్యవస్థలో ఉంటారండి, లంచాలు తీసుకుంటున్నా, ఎస్ అది మీ డ్యూటీ, ప్రభుత్వం మీరు లంచాలు తీసుకోకుండా నియంత్రించండి, అంతేగాని ఏదో 1%, 2%, 10 మంది లంచాలు తీసుకుంటూ ఉన్నారండి. మీరు ఉద్యోగ వ్యవస్థనంతా తిడతారా, ఉపాధ్యాయులు అందరినీ తిడతారా, వృత్తిని నాగేంద్ర గారు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. ఉద్యోగస్తులందరూ లంచగొండులుగాను, ఉద్యోగస్తులందరూ సమయానికి రాని వారు గాను, ఉద్యోగస్తులందరూ ఎసరించుకునే వాళ్ళు గాను చూపించాలని ప్రయత్నిస్తారు. ఏ మంత్రి టైంకి వస్తున్నారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యేలు ఫారిన్ వెళ్ళినా సరే అమెరికా వెళ్ళిన మంత్రులు అమెరికా వెళ్ళిన ఎమ్మెల్యేలకు కూడా ఆబ్సెంట్ అయ్యారండి శాలరీ తీసుకుంటారు, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా శాలరీ వస్తుంది, వాళ్ళు పనిచేసినా చేయకపోయినా శాలరీ వస్తుంది. అదే ఎంప్లాయీస్, ఒక ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ బస్సులో కూర్చోవాల్సిందే, డ్రైవ్ చేయాల్సిందే, కండక్టర్ కూర్చోవాల్సిందే, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సిందే, లేకపోతే అక్కడ టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా అడుగుతారు. దయచేసి ఇవన్నీ ఆలోచించండి. ఎంప్లాయీస్లో తప్పు జరిగితే శిక్ష వేయండి, అవినీతి పరులైతే ఏసీబీ ప్రయోగించండి, అంతేగాని అందరినీ అవినీతి పరులుగాను వాళ్ళ కుటుంబాలను ఇసరించుకునేలాగూ చేయటం ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మరి ఏం ఆచరిస్తారో మరి చూద్దాం రేపు రెండు ఏం జరగబోతుందో. శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రసాద్ గారికి, నాగేంద్ర గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.